5 ఇయర్స్, ఒక మేజర్ అమ్మాయి, ఒక మేజర్ అబ్బాయి ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు, శారీరకంగా వాళ్ళు కలవచ్చు, తప్పులేదని చెప్పేసి మన సుప్రీంకోర్టులు తీర్పు ఇచ్చారు. అవునా? ఇదే సమయంలో ఇంకొక మాట కూడా అండి, డబ్బుల కోసం ఒక ఆడపిల్ల దగ్గరికి మగోడు కనుక వెళ్తే, దట్ మీన్స్ ఆడపిల్లకి డబ్బులు కావాలి, మగోడు వెళ్ళి ఇంకా ఆమె మీద కోరిక తీర్చుకున్న డబ్బులు ఇచ్చాడు, అది వ్యభిచారం, అది కరెక్ట్ కాదు అన్నారు. ఇంకా అర్థమవుతుందా? ఒకరికొకరు ఇష్టం ఉండి కలిస్తే ఓకే, బట్ తన శరీరాన్ని డబ్బుల కోసం అమ్ముకోవటం అంటే వ్యభిచారం, అది కరెక్ట్ కాదు అన్నారు. ఇప్పుడు పాయింట్కి వస్తుంది, ఈరోజు తమిళనాడులో మద్రాస్ హైకోర్టు జడ్జి పొగలైంది, ఆ జడ్జి మీద ఒక కేసు వచ్చింది. కన్యాకుమారిలో నాగర్కోయిల్, కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్ పట్టణంలో రాజా మురుగన్ అని చెప్పేసి బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయినటువంటి ఒక లాయర్, ఒక అడ్వకేట్, వాడు ఒక వేశ్యాగృహం నడుపుతాడు, వ్యభిచార గృహం. ఏంది, అక్కడికి వచ్చే వాళ్ళంతా పెద్ద మనుషులు, అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఆ పెద్ద మనుషులు ఒకరినొకరు ఇష్టపడ్డారు, అందుకే సురక్షిత ఉన్నటువంటి మార్గాల ద్వారా కండోమ్లు అవన్నీ యూజ్ చేసి ఇక్కడ కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వ్యభిచార గృహం నేను నడుపుతున్నాను. చూడండి, అసలు తర్వాత 18 సంవత్సరాల పైబడి వచ్చినటువంటి వాళ్ళకి ఆయిల్ మసాజ్ అండ్ ఆయిల్ బాత్తో వాళ్ళని రిఫ్రెష్ అయ్యేలా చేస్తున్నా. నేను చేస్తున్న సమాజ సేవ, నేను చేస్తుంది కోర్టు యొక్క రూల్స్కి లోబడే ఉన్నాను అని కోర్టుకు వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? కేసు పెట్టారు లోకల్ పోలీసులు, వ్యభిచారం కేసు. దాన్ని కోర్టుకు వచ్చి నన్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా కాపాడండి, నా వ్యభిచార గృహం మీద మీద దాడులు చేయకుండా కాపాడండి అండ్ మాకు సేఫ్టీ కల్పించండి అన్నట్టుకు వచ్చాడు. పిచ్చెక్కింది జడ్జిలకైతే, ఊరే నువ్వు నిజంగా లా చేసావా, ఒరే బాబు నీకు అసలు బార్ కౌన్సిల్లో సభ్యత్వం ఎవడిచ్చాడు, ముందు ఎవరిని పట్టరా, నువ్వు ఎక్కడైతే లా చేసావో ఆ లా డిగ్రీ సర్టిఫికేట్ తీసురా, ఏ బార్ కౌన్సిల్ అయితే నమోదు చేసుకున్నావో ఆ అది కూడా తీసురా, తర్వాత బార్ కౌన్సిల్ మేము స్ట్రిక్ట్గా చెప్తున్నాం, ఇక మీదట మీరు ఎవరికైనా బార్ కౌన్సిల్ సభ్యత్వం ఇచ్చే ముందు వాళ్ళు నిజంగా లాయర్గా ఉంటే అరువులా కాదా, వాళ్ళు నిజంగా చదివేరదని క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళకి ఇవ్వండి, లేకపోవడం పెడితే వాడికి ఇవ్వద్దని చెప్పేసి అన్నాడు. తర్వాత వీటి సుప్రీంకోర్టుకి తీర్పు దాన్ని కోర్ట్ చేశారు ఇక్కడ. అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చెప్పిందంటే, అరే నాయన మహిళల్ని వ్యభిచారం అంటూ అక్రమ రవాణా చేస్తుంటే అది అడ్డుకోవటానికి అప్పుడు ఆ కేసు అలా చెప్పారా వాళ్ళు, అండ్ ఇక్కడ నువ్వు చేస్తున్నది వచ్చేసి డబ్బులతో వ్యాపారం రయ్యా, సుప్రీంకోర్టు చెప్పింది అక్కడ ఏంటి, ఆడవారి నడిబెట్టి ఇటు పెట్టి అమ్మటాలు చేయటాలు డబ్బులకి ఇది చేయటం కరెక్ట్ కాదు, తప్పు కాదు, ఒకరినొకరు ఇష్టపడితే ఓకేలే కానీ ఇలా అయితే తప్పు అని చెప్పేసి అన్నారా. నువ్వేంట్రా నాయన, ఏకంగా వ్యభిచార గృహే నడుపుతూ బిజినెస్ రన్ చేస్తూ సంఘసేవ అంటో సామాజిక సేవ అంటో ఒకరినొకరు ఇష్టపడ్డారంటో వ్యాసాలకు ఉందా నీకు అని వాడు పెట్టుకున్న పిటిషన్ని కొట్టి అవతలేసి 10,000 రూపాయలు జరిమానా వేసి ముందు నీకు బార్ కౌన్సిల్ సభ్యత్వం ఇచ్చింది, దానికి సంబంధించింది అది సర్టిఫికెట్, అండ్ నువ్వు నిజంగా లా చేసావు లేదా అసలు రెండు తీసుకురా బాబు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చెప్పండి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని సామాన్యకి ఎలా అర్థమవుతుందో చూడండి. లాయర్ కదా, సో లాయర్ బ్రెయిన్ అనుకున్నాడు, అక్కడ ఉంది జడ్జి దోలు తీర్చి అవతల పడేశారు, 10,000 రూపాయలు ఫైన్ కూడా వేశారు.